హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఎకనమిక్ క్లాసులో ఇండియన్ ఎకానమీ గురించి మరికొన్ని బిట్లు తెలుసుకుందాం. వడ్డీ రేటు ప్రమాదం ఏది? మార్కెట్ ప్రమాదం. బాషెల్ త్రీ యొక్క స్తంభం ఏంటి? బాషెల్ త్రీ ఫ్రేమ్ వర్క్ త్రీ స్తంభాలు, అవి అని పిలువబడే మూడు భాగాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఇవి ఉన్నాయి: పిల్లర్ కనీస మూలధన ప్రమాణాలు, పిల్లర్ టూ పర్యవేక్షక సమీక్ష, మరియు పిల్లర్ త్రీ మార్కెట్ క్రమశిక్షణ. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ని ఏది సూచిస్తుంది? జారీ చేసిన షేర్ల ప్రస్తుత మార్కెట్ విలువ. ఎంఐజి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లు ఈ నగరాలలో అసెంబుల్ చేయబడ్డాయి. కోరాపుట్ భారత ప్రభుత్వ రక్షణ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ యొక్క ఇంజన్ విభాగం కోరాపుట్ పట్టణానికి 15 కిలోమీటర్ దూరంలో సునాబేడ వద్ద ఉంది. ఈ ఫ్యాక్టరీ మింగ్ మరియు సుకోయ్ యుద్ధ విమానాల కోసం ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లను తయారు చేస్తుంది. కోరాపుట్ భారతదేశంలోని ఒరిస్సాలోని ఒక జిల్లా. ఇది గొప్ప మరియు విభిన్న రకాల ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది. ఇది తూర్పు కనుమల వెంట ఉంది. లైసేజ్ ఫైర్ అనే విధానాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించేది ఎవరు? ఆడమ్ స్మిత్. ఆర్థికవేత్త మరియు తత్వవేత్త ఆడమ్ స్మిత్ ప్రభావంతో గ్రేట్ బ్రిటన్లో అభివృద్ధి చెందినందున లైసేజ్ ఫైర్ విధానం శాస్త్రీయ ఆర్థిక శాస్త్రంలో బలమైన మద్దతును పొందింది. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అనే అర్థం వచ్చే పాలసీ లైసేజ్ ఫైర్ అనేది వ్యక్తులు మరియు సమాజం యొక్క ఆర్థిక వ్యవహారాల్లో కనీస ప్రభుత్వ జోక్యం యొక్క విధానము. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థకు ఏది ముఖ్యమైనది? చరిత్ర. సాంప్రదాయక ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయ విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆర్థిక వ్యవస్థలో పురాతన నియమాలపై ఆధారపడి ఉంటాయి మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క అత్యంత ప్రాథమిక రకం. సాంప్రదాయక ఆర్థిక వ్యవస్థలో దృష్టి వారి ఆచారాలు, నమ్మకాలు మరియు చరిత్రకు సరిపోయే వస్తువులు మరియు సేవలపై మాత్రమే ఉంటుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న సహజ వనరులను తక్కువగా వినియోగించుకోవడానికి ఏది కారణం కాదు? సిబ్బంది కొరత కారణం కాదు. భారతదేశం సహజ వనరుల యొక్క భారీ నిల్వలను కలిగి ఉంది, కానీ అది తక్కువగా ఉపయోగించబడుతుంది. కొన్ని కారణాలు: అందుబాటులోనికి రాని ప్రాంతం, ఆదిమ సాంకేతికతలు, మూలధనం కొరత మరియు మార్కెట్లో అతిపెద్ద వనరులు తక్కువగా ఉన్నాయి. అలాగే భారతదేశంలోని భారీ మొత్తంలో ఖనిజ మరియు అటవీ వనరులు ఇప్పటికీ ఎక్కువగా
అన్వేషించబడలేదు. అంగబలం ఎల్లప్పుడూ భారతదేశం యొక్క బలం, కానీ వారి నైపుణ్యం గురించి మాత్రమే సమస్య. 2019-2020లో భారతదేశం ఎంత 103 మురక తృణ ధాన్యాలు ఉత్పత్తి చేస్తుంది? 45.24 మిలియన్ టన్నులు. 2018-2019లో సాధించిన 43.06 మిలియన్ టన్నుల ఉత్పత్తి కంటే 103 మురక తృణ ధాన్యాల ఉత్పత్తి 45.24 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది. ఇది 2.18 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది. ఇది 5 ఏళ్ల సగటు ఉత్పత్తి కంటే 2.16 మిలియన్ టన్నులు కూడా ఎక్కువ. మిలియన్లు జొన్న, ముచ్చాల మిల్లెట్, ఫింగర్ మిల్లెట్ ప్రధాన మిల్లెట్లు, ఫాక్స్ టైల్, లిటిల్ కోడో, ప్రోసో మరియు బార్నార్డ్ మిల్లెట్లు చిన్న మిల్లెట్లతో కూడిన 100 మొల తృణధాన్యాలు. ఇవి మానవాళికి తెలిసిన పురాతన ఆహారాలలో ఒకటి. భారత పొగాకును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం ఏది? బెల్జియం. భారతదేశం నుండి అత్యధికంగా పొగాకు దిగుమతిదారులు బెల్జియం, కొరియా, నైజీరియా, ఈజిప్ట్, నేపాల్. మార్కెట్ రుసుము లేని ఏపీఎంసి ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. తమిళనాడు ఇప్పటికే మార్కెట్ రుసుము లేకుండా ఏపీఎంసిని సంస్కరించింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పండ్లు మరియు కూరగాయల వ్యాపార నియంత్రణను తొలగించాయి, ప్రైవేట్ మార్కెట్లను అనుమతించాయి. ఏకీకృత ట్రేడింగ్ లైసెన్స్ను ప్రవేశపెట్టాయి మరియు ఏపీఎంసి చట్టానికి సంస్కరణగా మార్కెట్ రుసుము యొక్క సింగిల్ పాయింట్ లేనివిని ప్రవేశపెట్టాయి. ఒక బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఇండియన్ ఎకానమిక్ బిట్స్ గురించి తెలుసుకుందాం. బాయ్.